హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. ఈరోజు అయితే మనం కేజ్వీల్ అయితే ఏ విధంగా కొట్టాలి ఏంటి అని చూస్తాను. మొన్న అయితే ఒక అన్న అయితే అడిగిండు, అన్న సాల్ ఏ విధంగా వేయాలి, కౌంటర్ ఏ విధంగా వేయాలని. ఓకేనా? ఈరోజు అయితే ఏ విధంగా వేయాలి, ఎట్లా వేయాలి అనేది మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒడ్డు పొట్ట అయితే ఫస్ట్ ఒడ్ల పొన్న మంచిగా పట్టాలి. ఏ సైడ్ నుండి స్టార్ట్ చేస్తాం? మా సైడ్ నుంచి రివర్స్లో. అలాగే వచ్చేసి మంచిగా సైడ్లు ఒడ్ల పొన్న అయితే మంచిగా ఉండాలి. ఎప్పుడైనా ఒడ్డు పొన్న కొద్దిగా దూరం కాకుండా దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, బండి మనం ఫస్ట్ సాలు బండి ఎంత దూరం నుంచి మనకు కట్ అయ్యే ఛాయిస్ ఉంటుందో అంత దూరం నుంచి కట్ చేసుకోవాలి. ఎక్కువ కొంతమంది సెంటర్ మడ్ నుంచి కూడా కౌంటర్ వేస్తారు, అలా అయితే వేయకూడదు. ఎందుకంటే బండి కటింగ్ చేసేట్లో టైం అన్నీ చాలా చాలా వేస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కౌంటర్ వేస్తాం కదా, కౌంటర్ వేసినప్పుడు బాగా లాంగ్ కౌంటర్ వేస్తే మలిగే టైము అటు సైడ్ ఇటు సైడ్ టైం అంత టైంలో ఈ సెంటర్ పాయింట్లో అయితే అయిపోతుంది. దగ్గర వేసుకున్నాం అనుకో తొందరగా అయితే బండి కట్ అయిపోతుంది, తొందరగా అయితే అయిపోతుంది. ఈ విధంగా చూస్తున్నదా ఎంత తొందరగా కట్ అయిందో చూడండి. ఇట్లా దగ్గర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసి సాల్ కొట్టుడు ఏంటంటే ఫస్ట్ సాల్ మనం ఎప్పుడైనా దగ్గర సాల్ కొట్టాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నాలుగు సార్లు పోయింది, ఇట్లా దగ్గర కట్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ సాల్ దగ్గర సాల్ కొట్టుకోవాలి, మనకు మడి కూడా మంచిగా పేకులుతుంది దుక్కి దున్నడం. అయితే చూస్తున్నారు కదా, ఇటు సైడు కొద్దిగా మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోకి వెళ్ళి ఈ టైర్ వస్తే, లెఫ్ట్ సైడ్ టైర్ వస్తే మళ్ళీ రైట్ సైడ్ కొద్దిగా లైట్గా గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ కింద మన కింద ఫ్రంట్ టైర్ కడ చూడండి, ఇక్కడ కటమీకి ఈ టైర్ వస్తే ఇక్కడికి వెళ్ళైతే పక్కకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అయితే మడి మొత్తం కొట్టుకుంటూ పోవాలి. ఒకవేళ కొట్టడం అయితే పెద్ద ఇది కాదు, చాలా మంచి దూరం సాల్ వేస్తారు, దూరం సాల్ అయితే వేయకూడదు. చూసినారా, ఫస్టే ఇక్కడ ఇంకో రెండు సార్లు వచ్చే పొజిషన్ ఉన్నప్పుడే మనము ఇక రెండు సార్లు వస్తే ఇది అయిపోతానని ఇంకో కౌంటర్ వేసుకోవాలి. కౌంటర్ వేసుకుంటే మనకు మధ్యలో ఇక్కడ టర్నింగ్ మీద కొద్దిగా మనకు మిగిలిపోతుంది కదా, అంటే కటింగ్ ప్లేస్ అనేది మనకు కవర్ అయిపోతుంది. అది అవి కవర్ చేసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే నడిపితే ఈ బండి అయితే నడపడం ఈజీ. చాలామంది అయితే అక్కడనే ఇట్లా రౌండ్ తిరుగుతూ పోతారు. అలాగే వచ్చేసి టర్నింగ్ల మీద ఖచ్చితంగా మనం స్టేరింగ్ అయితే మలపాలి. స్టేరింగ్ మలపకపోతే బేరింగ్ పోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ బురదలో చాలామంది బ్రేక్ ఒక్కగానే బండి కట్ అవుతుంది, మొత్తం అందరూ బ్రేకులు ఫుల్ టైట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఈజీగా కట్ కావాలని. అలా అయితే కట్ అవుతుంది. అలా కాకుండా మనం ఖచ్చితంగా స్టేరింగ్ కట్ చేయాలి. స్టేరింగ్ కట్ చేస్తేనే మనకు బేరింగ్లు అనేవి సర్వీస్ ఇస్తాయి. లేదంటే చాలామంది అలాగే బ్రేక్ కొట్టగానే టక్కన గిర్ర దింపుతారు, అలాగే అబ్బు కొద్దిగా లైట్గా ప్లే అవుతుంది. ఇట్లా గ్యాప్ వచ్చి దానిలోకి మట్టి ఇరుక్కపోయింది అనుకో, ఖచ్చితంగా బేరింగ్లు వేయాల్సింది. అలా కాకుండా అయితే చూసుకోరు ఎవరైనా. చూసినారా, స్టేరింగ్ కట్ చేస్తే మనకు చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టేరింగ్. చాలామంది ఏం చేస్తారంటే బ్రేకుల మీదనే బండి కట్ చేస్తారు. అందుకే అలాగే వచ్చేసి నేనైతే బ్రేకులు ఎంత మంచి ఉంటాయి అంత కటింగ్ చేస్తారు కాబట్టి నేనైతే దున్నే టైంలో అస్సలు బ్రేకులు బాగా టైట్ అయితే ఉంచాను. ఎందుకంటే తగ్గిస్తాను, ఎందుకంటే వేరే వాళ్ళకైతే ఎవరికి ఇయ్యాం కదా. మావాడైతే పర్ఫెక్ట్, మావాడు కూడా మంచిగా నడుపుతాడు కాబట్టి నేను కూడా ఇట్లా నాకు ఐడియా ఉంది కాబట్టి బ్రేకులు అయితే బాగా టైట్ చేయము. చాలామంది ఎవరైనా వచ్చి కొత్త వాళ్ళు చెక్కితే అన్న బ్రేక్ ఫుల్ టైట్ చేయన్న, బ్రేక్ ఫుల్ టైట్ చేయని అంటారు. ఓకే తమ్ముడు నడుస్తుంది ఎందుకు గుర్తగా నేనైతే చాలామందికి చెప్తూ ఉంటాను. కాకపోతే అంతా ఫుల్ టైట్ కాకుండా మామూలుగా అయితే ఉంచుకోరు, బ్రేకులు వద్దని అయితే మొత్తంకే తీసేయకండి. కేజీలో బండి కంట్రోల్ కాదు, అంతే అనిపిస్తుంది. బండి కటింగ్ ఓన్లీ స్టేరింగ్ కూడా అయితే కటింగ్ అయితే కాదు, బ్రేక్ యూజ్ చేయాలి కానీ మామూలుగా యూజ్ చేయాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఓ అటు సైడు మన సేమ్ గ్యాప్, ఇక్కడ ఈ గ్యాప్ దొక్కించుకుంటూ అటు సైడ్ గ్యాప్ అయితే వస్తుంది మనకు, ఆ గ్యాప్ అయితే కవర్ అయిపోతుంది. చూస్తున్నారా, ఆ విధంగా అయితే గ్యాప్ కవర్ చేసుకోండి. ఇప్పుడైనా ఇట్లా స్తంభాలు నా దగ్గర అయితే జాగ్రత్తగా పట్టండి, చాలామంది గిర్రగిర్ర దింపుతూ ఉంటారు. కొద్దిగా స్తంభం తాకితే మాత్రం కిందనే పడుతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే అయిపోయిందో, ఆ గ్యాప్లోకి వెళ్ళి ఆ టైర్ వస్తే, ఈ గ్యాప్లోకి వెళ్ళి ఈ టైరు కవర్ అయితే ఇంకో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో అయితే మనకు ఇదైతే అయిపోతుంది. చూడండి, తూకం అయితే మ్యాక్సిమం 15 రోజులు అయిపోయింది, ఇంకా 4 రోజులు అయితే అది వేయడము. మొత్తం కొట్టించిన గుడ్లు ఇట్లా చెక్ చేసి మొత్తము తర్వాత అది పొలం వేస్తారు దాన్ని. ఓకే ఫ్రెండ్స్,
ఇంకేంటి విశేషాలు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, నేను చెప్తాను, తప్పకుండా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అన్న అయితే మొన్న నుంచి అడుగుతుండు, అన్నగా చూపించు చూపించని ఈరోజు ఇదే వీడియో ఇది అయితే వేసాను ఇది. ఓకే, ఇంకా వారం అయితే తుకమే తగ్గుతాను. ఎండ్రోల్ అవుతుందే తుకం పోసి. అవునా, ఎండ్రోల్ పడుతుంది ఏతకు రావాలంటే 25 రోజులా? బీఆర్ రోల్ అవుతారా ఊరోళ్ళ? మందు చల్లేవా దీనికి? అంతేనా? మేకేర్ వెళ్తే మంచిగా ఉంటుందా? ఎల్లా ఒక మేకేర్ ఒక సంచి వెళ్ళినావా? ఇంకెన్ని రోజులు పడుతుంది వేయాలంటి? మంచిగా ఉంది తూకం. అట్లా పోయి ఎత్తా అనుకుంటున్నా, భగవన్ బుద్ధి నాకు భగవన్ కాదు పెద్ద భగవన్ అండి.